ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నా మనమంత శ్రీనివాస రెడ్డి గారు. జనసేన పిల్లల నాయకులు షేక్ రియాజ్ గారిని వేదిక మీద రాల్చుకుంటున్నాం. వైవి సుబ్బారావు గారిని వేదిక మీద రాల్చుకుంటున్నాం. 2014 ముందు మన కాలనీకి అయితే మేము 3 సార్లు ఆ రోజుండే పరిస్థితి. ఇది 3వ సారి నేను రావటం. 14 ఎన్నికల ముందు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడైతే నాకు సమస్యలు కూడా పూర్తిగా నాకు అప్పుడు తెలియదు. మా తాతయ్య ఉన్నప్పుడు కూడా వచ్చారని చెప్తున్నారు కాబట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు సమస్యల మీద చెప్పిన తర్వాత నేను మన గోవింద గారితో కూడా మాట్లాడాం. ఆ తర్వాత మన మాగుంట శ్రీనివాస రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా దీని మీదే అప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు. నేను 14లో మనం గెలిచిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పిలిచా. పిలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి లెటర్ రాపించి ఢిల్లీలో కూడా మన వాళ్ళను కూడా తీసుకొని పోయి అప్పుడు వెంకయ్యనాయుడు గారిని కలిసాం. సెంట్రల్ అదే రైల్వే చైర్మన్ని కలిసాం. అదేవిధంగా పార్లమెంటు కూడా వాళ్ళని తీసుకొని పోయి మనం ఏం చేయాలా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ మన ఎంపీలను కూడా కల్పించి అప్పుడు మనవంతు మా కృషి చేశాను. కాకపోతే మొన్న 5 సంవత్సరాలు మళ్ళా ప్రభుత్వం రాకపోవటం మన దురదృష్టకరం. నేను ఒకటే మాత్రం మీకు హామీ ఇస్తున్నా, ఈ 5 సంవత్సరాలు రేపు వచ్చేది మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన శ్రీనివాస రెడ్డి గారు కానీ దీని మీద అవసరం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ స్థలాలు మీకు వచ్చేటట్టు దాన్ని మీరు డబ్బులు కూడా పేదవాళ్ళు కాబట్టి కట్టకుండా ఎంత మినిమైజ్ అవుతుందో చూసి చట్ట ప్రకారంగా దాన్ని చేసే బాధ్యతగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. 2వ పాయింట్ వచ్చి అప్పుడు దాకా కూడా మీ జోలికి ఎవరు రారు. మేమున్నంతకాలం మీ ఇంటి ఇటుక రాయి కూడా తాకేవాళ్ళు మాత్రం ఒంగోలులో ఎవరు రారు. అది కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ 4 సార్లు గెలిచానన్నాడు, ఏ రోజన్నా మీ సమస్య పట్టించుకున్నాడా అని నేను అడుగుతా ఉన్నా. మీరు కంపారిజన్ కూడా చూసుకోండి, పరిస్థితులు కూడా ఆలోచించండి. 4 సార్లు గెలిపించిన వ్యక్తి కనీసం మీరు సమస్యల్లో ఉంటే ఆయన పోయి ప్రకటాడుకోవటం తప్పితే ఎన్నికలప్పుడు వచ్చేసి మీ దగ్గరికి రావటం తప్పితే ఏ రోజన్నా ఇరే నియోజకవర్గంలో 11,000 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు పాపం ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం నోటీస్ వస్తుందో తెలియదు అని చెప్పేసి కొంచెం ఆలోచన బాధ్యతగా ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా. దీనన్నీ కూడా గమనించుకోండి, మాయ మాటలు డబ్బు అవినీతి డబ్బు ఇచ్చేది ఇవన్నీ కూడా కాదు. ఇవాళ పొద్దున కూడా ఏదో ఊగిపోయాడని చెప్పేసి చెప్పారు. వయసు అయిపోయింది కదా ఊగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను పదే పదే చెప్పాం, 5 సంవత్సరాలు నిద్రపోయేసి 2 నెలల ముందు వేసి తీసుకొచ్చి పట్టాలు పట్టాలు అని చెప్పి దొంగ పట్టాలు ఒకటి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా చీరలను షర్టు ప్యాంట్లు పెట్టేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడిగాను. సోదర సోదరి మనందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. బాబు మీరు తక్కువ వచ్చారు, వాళ్ళందరూ నా దగ్గరికి ఎక్కువ వచ్చారు. మహిళలందరూ కూడా పదే పదే ప్రాధాన్యపడి చెప్పారు మేము ఎక్కువ కట్టలేము, మాకు ఆస్తి మాత్రం ఉంచుందని. నేను పూర్తిగా చెప్పా, 2019 సంవత్సరంలో తర్వాత ఎంపీగా అయిన తర్వాత నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా ప్రజాప్రతినిధి దీని గురించి కూడా ప్రస్తావన చేసి రైల్వే మంత్రి గారిని కూడా కలిసి రైల్వే బోర్డు చైర్మన్ కూడా చేసి ఆయన కూడా కలిసి చెప్పిన తర్వాత విజయవాడ సీనియర్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారితో వారు ఫోన్లో కూడా మాట్లాడి లెటర్ ఇచ్చిన తర్వాత నోటీసు కూడా మనకి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నాయకులందరినీ కూడా తీసుకెళ్ళినప్పుడు మాట్లాడించినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు పేరు చెప్పకూడదు చెప్పాలి, మురళి గారు ఒక దేవుడే మీకు అసలు కూడా ముందు నుంచి ఒక వాల్యుయేషన్లో 300 నుంచి తర్వాత 200 వేరు వేరు పద్ధతుల్లో తీసుకొచ్చి 120 కోట్ల రూపాయలకు తీసుకొచ్చారు రావటం కూడా. ఎందుకంటే ఎవరు చేసినా కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మీరు ఇప్పటికి దాదాపు 40 ఏళ్ళ నుంచి ఏదైనా ఇళ్ళు నివాసం ఉండినా కూడా బిక్కు బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఉన్నది. మీ పిల్లలకి మీరు ఆస్తి ఏమైనది ఏమి హక్కు లేని ఆస్తి ఇవ్వటం అనే దానికి కూడా పిల్లలు ఇవ్వాలన్నా కూడా వచ్చి ఎవరన్నా కూడా ఆలోచించే పద్ధతుల్లో ఉండే ప్రాంతం ఇది. ఇల్లు ఉంది కానీ ఇంటి మీద ఏంటంటే హక్కు లేదు, ఈ హక్కు ఏర్పరిచే పరిస్థితి తీసుకొస్తాము అని ఆ రోజు చెప్పాం. కొన్ని రోజులు అయిన తర్వాత నన్ను వదిలేశారు, అది జరిగింది. లేకపోతే ఎప్పుడు అయిపోయి ఉండేది ఆయన సమయంతో 2 నిమిషాల్లో ముగిస్తా. ఏమిటంటే ఇంపార్టెంట్ విషయం చెప్పే సోదరుడు దామచ్చన జనార్దన్ రావు గారు, మేమిద్దరం కూడా
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బీజేపీ జనసేన అందరు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా కూడా మద్దతు ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా. ఈ సమస్యని పరిష్కారం చేసే మార్గం నాకొక్కడికే తెలుసది, ఎవరికి తెలియదు. అందులో కొంచెం సమయం ఇవ్వ నాగేశ్వరరావు అంటే లాస్ట్ లో 2 నిమిషాలు ఇచ్చాడు. దీని రైల్వే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడున్నాను చెప్పడం మీరు కట్టగలిగినంత వరకు మీరు ఏంటంటే డబ్బు ఒక నిర్ణయం చేసుకోండి. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాగానే జనార్దన్ గారు మేము వెళ్ళి ఇక్కడ స్థలాన్ని వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్ కానీ ఎక్కడలాగా చూపిస్తే రైల్వే అధికారులు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వదిలేసేదాని కొరకు కూడా వాళ్ళు అనుమతి ఇచ్చున్నారు. కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రానందువల్ల నేను ఏం పట్టించుకుంటాం, మనం వస్తేనే కదా చూసేదని. ఎందుకేంటంటే మా అన్నగారు కీర్తిశేషుడు, మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పెద్దలు దావచల్ల ఆంజనేయులు గారు, పార్వతమ్మ గారు ఈ సబ్జెక్ట్ చూసి లాయర్లు కూడా చెప్తున్నారు, గోవిందయ్య గారు, సుప్రీంకోర్టులో మనం ఓడిపోయాం. మనం ఓడిపోకుండా ఉండాలంటే లాయర్లు మేమే పెడతామని చెప్పాడు కూడా మా గోపాల్ రెడ్డి గారు కూడా చెప్తే ఊరు రాలే అప్పుడు. అయినా ఏంటంటే ఈ అలసత్వం పోయి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి మాగుంట కుటుంబం, దామచల్ల కుటుంబం చెప్పిన మాట చేస్తాము. దయచేసి మీరందరూ కూడా ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి. పుణ్యం 9 నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి ఈ సమస్య మీద నాకు కూడా కొంతమేరకు అవగాహన ఉంది. నేను మున్సిపల్ చైర్మన్ ఎన్నికైన తర్వాత మన పట్టణ శ్రీనివాస్ అప్పుడు దాదాపుగా అప్పుడే కొత్తగా ఓటు వచ్చింటుంది, మాతో బాగా యాక్టివ్గా తిరిగేవాడు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ నిధులు కొంత ఖర్చు పెడితే మాకు కొద్దిగా హక్కు వస్తున్నా అని చెప్పేసి అని ఆ రోజు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావిస్తే ఈ ప్రాంతంలో మనం త్రాగునీరు కానీ సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున అంటే ఏదో రకంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ స్థలాలు ఇచ్చే దాంట్లో మనం చేతనటువంటి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి దామితులు జనార్దన్ గారు కానీ మాగుంట శ్రీనివాస్ గారు కానీ ఎన్నికల సమయాల్లో వచ్చి ఓట్లు అడిగి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ గురించి మర్చిపోయిన వ్యక్తులు కాదు. ఆ వ్యక్తులెవరో మీరు తెలిసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు కూడా పోరాటంలో యోధులు. వీళ్ళని కనుక మీరు కనుక మళ్ళా గెలిపించగలిగితే ఇప్పుడు క్రూషియల్ దిశలో ఉంది మీకు ఉన్నటువంటి సమస్య. దాదాపుగా మీ కుటుంబాలు బదాన పడకుండా మీకు ఉన్నటువంటి స్థలాలు మీకు రావాలంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా పూర్తి బాధ్యత తీసుకుంటే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళిద్దరు బాధ్యత తీసుకొని మీ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు శక్తివంతం లేకుండా కృషి చేస్తారని చెప్పేసి అని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు జనార్దన్ గారు అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా సైకిల్ గుర్తుపై గెలిచి మీ అందరికీ అండగా నిలిచి మీ సమస్యలు ఈసారి తీర్చే విధంగా కూడా వారు ఇరువురు కలిసి పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎన్నికలు జరుగుతుంది పార్టీల పరంగా జరగట్ల, దయచేసి ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఉన్నా సరే ఒకసారి ధర్మం ఎటువైపు ఉందని ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు ఎన్నికలు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. మీరు ధర్మం తరపున పోరాడుతున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు జనార్దన్ గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.